ఎన్ని ముక్కలు ఇస్తారు? ఎన్ని కావాలి నన్ను ఎట్లా ఇస్తారు? లిమిట్ ఉంటుంది కదా, ఒక 4-5 పీసులు ఇస్తారా? 4-5 పీసులు. గ్రేవీ మంచిగా ఇస్తారు. సండే రోజు బాగుంటుందా? అందరు హ్యాపీ ఉన్నారు? ఇక్కడ స్కూల్ దగ్గర నడుచుకుంటూ వదిలేస్తారా? దగ్గరేనా? వాకబుల్ డిస్టెన్సేనా? మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షించడానికి వచ్చాము మేము. ఓకే, మొత్తం 26 జిల్లాలకు నేను పెద్ద అవి చూసుకోవడానికి. ఓకే, మీరు ఎలా ఉన్నాయి, ఏంది, పిల్లలు బాగున్నారా లేదా అని కనుక్కోవడానికి వచ్చాం. అందరు ఫ్రెష్ అయ్యారా? స్నానం చేసి నీళ్ళు ప్రాబ్లం లేదా? ఇక్కడ బాగున్నాయా మంచి నీళ్ళు? అది ఓపెన్ చేస్తాం మొద్ది. అది ఏంటిది, రైసా? రాయిజావ ఇదా? మీరు రాయిజావ ఇప్పుడు మమ్మల్ని చూసి పెట్టినట్టున్నారే, వాటికంటే ముందు పెట్టాలి కదా. రాయిజావ అనేది సాయంత్రం ఇచ్చేది అమ్మా, వాటికంటే ముందు పెట్టేది కదా. ఏమయ్యా కోటీను చూసి అడిగేది లేదా? ఇప్పుడు పెట్టారు వాళ్ళు రాయిజావ, ఈయడం లేదు రాయిజావ రెగ్యులర్గా. రాయిజావ రోజు నాకు డౌటే, ఇప్పుడు పెట్టారు మమ్మల్ని చూసి పోయి మీరు అమ్మా రోజు పెడతారా? ఇది పిల్లలందరినీ రమ్మని చెప్పండి ఒకసారి ఇక్కడికి. మరి రాగి మాల్ట్ ఇస్తున్నారా రోజు? ఏం మాకు, మేము ఇప్పుడు వస్తే పెట్టారు పొయ్యి మీద. అప్పుడప్పుడు కదా, మీ మేడం ఉందని భయపడుతున్నారా? ఏం లేదు, మంచి మేడం, ఏం కాదు. మీకు రాగి మాల్ట్ ఇస్తున్నారా రోజు పయాస్తుల పిల్లలకు? మీరు సంతోషంగా ఉన్నారు ఇక్కడ? భోజనాలు బాగుంటున్నాయా? రుచికరంగా చేస్తున్నారా? చికెన్ బాగుంటుందా? చికెన్ అందరికి ఇష్టమా? బాగా తింటారా చికెన్? ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటారా ఆ రోజు? వెరీ గుడ్. మీరు తింటున్న భోజనాలు బాగున్నాయా లేదా అని మేము చెక్ చేయడానికి వచ్చాం. ఓకే, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ నుంచి వచ్చాము మేము. నేను చైర్మన్, సార్ మెంబరు, సార్ డిప్యూటీ డైరెక్టర్. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, సార్ పేరు కిరణ్, సార్ పేరు సురేష్ సార్. ఓకేనా? మధ్యాహ్నం మీకు అందరికి కూడా మంచి భోజనాలు వస్తున్నాయా స్కూల్లో? దేవనన్న గోరుముద్ద కార్యక్రమం మీద మంచిగా వెజిటబుల్ బిర్యానీ, ఆలు కర్రీ, ఒకరోజు పులిహోర అన్నము, టమాటా పప్పు, అవునా? ఒకరోజు కిచిడీ, టమాటా చట్నీ, డైలీ ఎగ్, రోజు మాసం చికీ ఇస్తున్నారు స్కూల్లో. ఆకుకూర పప్పు బాగుంటుంది, రుచిగానే చేస్తారు అక్కడ కూడా. అన్నిటికీ ఊ అంటే ఎట్లా, ఒకటన్నా నో ఉండదు ఆ లైఫ్లో? హాస్టల్లోనే బాగుంటుందా? అబ్బో, ఆడిపోయినప్పుడు అడిగినప్పుడు హాస్టల్ స్కూల్లో బాగుందంటారా? రెండిట్లో బాగుంటుంది. మీరు ఎంత పౌష్టికాహారం తింటా ఉన్నారు తెలుసా? అక్కడ ఒక ఎగ్ ఇస్తారు, ఇక్కడ ఒక ఎగ్ ఇస్తారు, 3 సార్లు చికెన్ ఇస్తారు. మన ఇంట్లో చేసుకుంటాం, ఎన్నిసార్లు ఇన్ని ఎగ్స్ తింటాం మనం. ఉమామహేశ్వర్ గారు, ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం ఉంటే గనా, అంటే కొన్ని రూల్స్ మనం బ్రేక్ చేయాలి అప్పుడప్పుడు, ఎందుకంటే కొన్ని ఆనియన్స్ కోసి, పిల్లలు కదండి చిన్న, కొద్దిగా స్ట్రెంగ్త్ కదా, పెద్దగా లేరు కదా, కొంచెం ఒక 4-5 గడ్డలు ఆనియన్స్ కోసి పొరుట్లా చేస్తే రోజు బాయిల్డ్ ఎగ్, ఆడ బాయిల్డ్ ఎగ్, ఈడ బాయిల్డ్ ఎగ్ తిని తిని ఇసుగు పుడుతుంది వీళ్ళకి, అవునా కదా? అందుకని మీరు కొంచెం ఏమనుకోకుండా, బంగారు పిల్లలు మంచిగా చదువుకోవాలి, పిల్లలు బాగా ఇష్టంగా తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, అప్పుడు మీరు ఏదన్నా వీళ్ళ, ఇప్పుడు మీకు 50 మంది ఉన్నారు, 50 గుడ్లు కొట్టి పెనంలేస్తే మంచిగా పొరుట్లాగా, ఏమంటారు దాన్ని, వేపుడా పొరుట, కోడిగుడ్డు ఫుల్ట్, అవునా? ఉక్కిరియా, ఉక్కిరియా, ఉక్కిరి, కోడిగుడ్డు ఉక్కిరి, పొరుట, పుల్లట్టు, పుల్లట్టా, కోడిగుడ్డు ఫుల్ట్. సరే ఏదో ఒకటి తల్లి, గుడ్లు పగలగొట్టి పెనంలో వేసి కొన్ని ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తే అన్నంలో కలుపుకొని పల్లె తినచ్చు, అవునా? మీ మేడం మేము స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
ఓకే కొంచెము, ఎందుకంటే స్కూల్లో ఇటు బయలుదేరికి ఇస్తారండి, ఆడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇటు స్కూల్లో ఉంది కాబట్టి ఎవరన్నా మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా మీ ఆఫీసులు డీడీలు ఎవరన్నా వచ్చి అడిగితే కన్నా నా పేరు చెప్పండి, నా కార్డు ఇచ్చి వెళ్తాను మీకు, నన్ను కాంటాక్ట్ చేయమనండి. నా కార్డు అమ్మా ఇది. మీకు ఎవరన్నా ఎవరన్నా వచ్చి ఏదన్నా సమస్య ఎందుకు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు, మీకు బయలుదేరికే కదా ఇవ్వాల్సింది అంటే నాకు ఫోన్ చేయండి అమ్మా. ఓకేనా? మీ లోన్ శాంక్షన్. ఈరోజు ఇంత మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారంటే మీరందరూ చాలా అదృష్టవంతులు. ఒక వరం మీకు ఈ హాస్టల్లో సీట్ దొరకడం, ఇక్కడ ఉండడం అనేది ఒక వరం. మంచిగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలి మీకు. తర్వాత మీకు ఇప్పుడు తలా ఒక రైస్ ఇచ్చాం చూసారా, అవి నోట్లో పెట్టుకోండి. పెట్టేసుకున్నారా? పెట్టుకోండి, తలా ఒకటి పెట్టుకోండి, నమ్మలండి. ఒకటి ఒకటి అన్నీ కాదు, అందరికి ఇచ్చారా? ఏంది అందరికి నిన్ను పెట్టారమ్మా, ఎవరి చేతిలో తీసిన గుప్పలు గుప్పలు ఉన్నాయి, ఒక మూటి తెచ్చారండి. బాగున్నాయా? ఏ రైస్ బాగుండేదండి మీ తలకాయ? ఏంటి అవి? ప్లాస్టిక్ బియ్యం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు మీకు ప్లాస్టిక్ బియ్యం అని? మీరు స్కూల్లో తినే, ఇక్కడ ఇవ్వరు, స్కూల్లో తినే అన్నంలో ఈ బియ్యం కలుపుతారు తెలుసా మీకు? తెలుసా? ఏమంటారు వీటిని? మీరు తిక్కోళ్ళు, మీరు తిక్కో తిక్కున్నట్టుంది మీకు. ప్లాస్టిక్ ఎంత కిలో? ఇప్పుడు సైకిళ్ళలో మనకు మోపెడ్లలో బిందెలు పెట్టుకొని వస్తారు అవునా, అమ్మడానికి ఎంత ఒక బిందె? 100 రూపీస్, 110 రూపీస్ ఉంటుంది అవునా? అంటే అది ఒక 600 గ్రాములు ఉంటుంది ఒక బిందె. బిందె అంటే అదే కదా, ప్లాస్టికే కదా, అవునా? చెప్పండి గట్టిగా అందరూ. అప్పుడు ఆ బిందె ఒక 600-700 గ్రాములు, 100-110 రూపాయలు ఉన్నప్పుడు ఒక కిలో ఎంత అవుతుంది? ఒక 150 రూపాయలు వేసుకుందాం అవునా? ఓకేనా? ఇప్పుడు ఈ బియ్యము ప్రభుత్వము కొనేది మనకిచ్చే బియ్యం స్టోర్లలో మనకిచ్చే బియ్యము 38 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం. ఓకే, 38 రూపాయలు కొని ఇచ్చే బియ్యంలో 150 రూపాయలు కొనే ప్లాస్టిక్ తెచ్చి కలిపితే లాభమా నష్టమా? మరి ఎవరైనా కలుపుతారా అట్లా? మరి ఎట్లంటా ఉన్నారు మీరు ప్లాస్టిక్ అని? తప్పు కదా, ప్లాస్టిక్ కాదు ఇవి, కానీ ఇవి బియ్యం కాదు, ఇవి మనిషి తయారు చేసిన ఒక పదార్థం. వరి నుంచి, మన ప్యాడీ ఉంది కదా, వరి నుంచి వచ్చే, వడ్ల నుంచి వచ్చే బియ్యపు గింజలు కాదు ఇవి, తయారు చేసినటివి, ఒక మనిషి తయారు చేసినటివి. ఇది వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యపు పొడితో తయారు చేసిన ఒక పదార్థం. ఇది కెన్నల్స్ అంటారు, వీటిని కెన్నల్స్ అంటారు. బలవర్ధకమైన బియ్యం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 గొప్పతనం. ఇది చాలా విటమిన్లతో కూడిన పదార్థం. ఇది ఒక మీకు ఒక ఇచ్చే 50 కేజీల స్కూల్లో ఇచ్చే 50 కేజీల బియ్యంలో ఇది 1/2 కిలో కలుపుతారు. అంటే కిలోకు 10 గ్రాములు కలుపుతారు, ఒక కిలోకు 10 గ్రాములు కలుపుతారు. దీనివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ ఆన్ అవుతుంది ఈ విటమిన్స్ వల్ల. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది తలలో, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, మెమరీ పవర్, జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. ఇది వీటి పవరు. ఇవి నీళ్ళల్లో నానేస్తే మెత్త దూదిలాగా తయారవుతాయి. ఓకే, అన్నంలో ఉడకబెడితే కదా కనపడవు, అన్నం మెతుకులు కనిపిస్తాయి కదా, ఇవి కనపడవు, కరిగిపోతాయి. ఎందుకంటే ఇది పదార్థం, కొంచెం తేలికపాటిగా తేలినట్టు ఉంటుంది, కడిగితే కదా తేలుతాయి పైన. ఓకేనా? ఇప్పుడు ప్లాస్టిక్ అనే మాట లేదు కదా, వదిలేస్తారా? ఎప్పుడైనా కానీ అనద్దు అట్లా. ప్లాస్టిక్ ఎందుకు కలుపుతుందమ్మా? ఏం లాభం వస్తుందా? ఎందుకు ఇస్తారు ప్లాస్టిక్? అసలు నోట్లో వేసారు కదా, గట్టిగా నమిలితే పగిలిందా? మరి ప్లాస్టిక్ పగలదు కదా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ స్టిక్కర్ కనిపించారు అక్కడ బయట, మన స్టిక్కర్ కనిపించారు అక్కడ. ఓకే, ఆ స్టిక్కర్లో ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని. మీ మేడంని అడగండి, మీ మేడం ఫోన్లో వస్తాయి వీడియోస్, ఆ డోర్ దగ్గర ఉండేది. ఓకే, ఇంకా సంతోషంగా ఉంటారా మీరు? బాగా బాగా హ్యాపీనా? మాకు సెలవా మరి. మీరందరూ అట్లా తిరిగండి ఒక్కసారి. డి ఈ